Ongole Mantri Sidda Raghavarao, CM Poratanki Madhutga Deeksha Chepattar. Idi Maro Praja Ujjamaniki Nandi Palukutundani Ayananar. Marini Vivaralu Maa Pratinidhi Suresh Andistaru. Suresh, over to you. ముఖ్యంగా ఏదైతే జన్మదినం సందర్భంలో ఎప్పుడు కూడా ఒక మంచి వాతావరణంలో దేవాలయాల్లో పూజలు అటువంటి చేసుకునే కార్యక్రమాలు, కానీ ఈరోజు ఆ పరిస్థితి రాలేదు. ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈరోజు నిరసన దీక్ష చేయబోతున్నారంటే ఎంత బాధాకరంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు జరిగే అవమానం, ఈ బాధాకరం, వీటి మీద ఈరోజు ధర్మ పోరాట దీక్షని గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో చేపట్టారు. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 75 నియోజకవర్గాల్లో ఈరోజు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. లక్షలాది మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు జరిగిన అవమానం, ఆంధ్రప్రదేశ్కు మనకి ఏదైతే విభజన చట్టంలో ఇచ్చిన 18 అంశాలు మనకి ఫిల్అప్ చేయలేకపోయారు. మన స్టేటస్ అడిగాం, స్టేటస్ కాదు ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజ్ అన్న తర్వాత ప్యాకేజ్కి కూడా మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో ఏదైతే ముఖ్యమంత్రి గారు బాధాకరంతో ఈరోజు ఎన్డీఏతో వైదొలగటం, అక్కడి నుంచి పోరాటానికి సిద్ధమై ముందుకు పోవటం జరిగింది. ఈరోజు జరిగే ఈ పోరాటం కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 18 డిమాండ్స్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. తెలుగు ప్రజల అవమాన పరిస్థితి తెలుగు ప్రజలు ఉపేక్షించరు. అది కేంద్ర ప్రభుత్వం గమనించాలని నరేంద్ర మోడీ గారు ఇమీడియట్గా ఈ 18 అంశాలు సంబంధించి వారు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కూడా కోరుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ప్రత్యేక హోదాను ప్రజలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా హక్కు అనేది నినాదం తీసుకోవడం జరిగింది. దీన్ని రాబోయే రోజుల్లో ఏ విధమైన ప్రణాళికతో మీరు ముందుకెళ్ళాలని? ముందుగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రం. ఎందుకంటే 29 సార్లు ఎన్నోసార్లు మన ముఖ్యమంత్రి గారు పోయి విభజన జరిగిన చట్టం బాగలేదు, దానికోసం ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు కరెక్ట్ చేయండి. మా రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని ఏ విధంగానైనా ఆదుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక సార్లు కూడా మంత్రులని ప్రధానమంత్రిని కూడా కలిశారు. వాళ్ళు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి కనపడలా. వాళ్ళు ఈరోజు ఫుల్ మెజారిటీ ఒకటి ఉంది అనే ఒక నియంత మాదిరి ఈరోజు ప్రధానమంత్రి ఆ విధంగా బిహేవ్ చేయడం చాలా దురదృష్టకరం. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా 5 కోట్ల ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దాన్ని పూర్తిగా ఈరోజు ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీని మట్టి కలిపిన ఈరోజు ప్రజలను కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి ఈరోజు మిగతా వాళ్ళని కలిసి వచ్చాడో ఈరోజు భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా కదలిక మొదలైంది. ఈరోజు అతను నియంత్రణ పరిపాలిస్తూ ఉన్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడని ఒక విధాయ విధానాల్లో ఈరోజు పూర్తిగా ప్రజలందరిలో ఒక వాతావరణం మొదలైంది, ఇబ్బందికరమైన వాతావరణం మొదలైంది. తప్పకుండా తగు రీతిలో ప్రజలతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడిన రోజులు లేవు. తప్పకుండా తగు రీతిలో బీజేపీ కూడా బుద్ధి చెప్తారు. ఈరోజు ఆరంభం మాత్రం తప్పకుండా మన హక్కులు మనం కాపాడుకునేదానికి అన్ని పార్టీలు కూడా కలిసి రావాలి. పూర్తిగా అందరం కలిసి మన రాష్ట్రం కోసం మనం పోరాడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదాని విభజన చట్టంలో హామీలను నెరవేర్చేందుకు మాత్రం కృషి చేస్తామని మాత్రం చెప్తున్నారు. మనతో ఇప్పుడు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తున్నారు సార్, భవిష్యత్తు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో తెరబెట్టిన ధర్మ పోరాట దీక్ష ఈరోజు వారి జన్మదినం అయినా కూడా, జన్మదినం నాకు ముఖ్యం కాదు, ఇది ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి అవసరం అనే దృష్టితోనే ధర్మ పోరాట దీక్షను కూడా వారు ప్రారంభించిన దానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కూడా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశానికి అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక హోదా కావాలి అనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళటం. అందుకే ఇప్పటికి కూడా మర్చిపోయాలనుకుంటున్నాం, 2014 సంవత్సరంలో ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో జరిగిన తీరు చూస్తూ ఉంటే ఆ పార్లమెంట్లో అయితే తలుపులు మూసి మమ్మల్ని అందరినీ కూడా సస్పెండ్ చేసి లోక్సభలో కూడా బిల్లును పాస్ చేసిన తర్వాత రాజ్యసభలో ప్రత్యేకంగా చూసుకుంటే బీజేపీ నాయకులందరూ కలిసి 10 సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా అనేది ఇవ్వాలని అన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు కూడా దానికి అంగీకరిస్తే తర్వాత ప్రధానమంత్రిగా కూడా మోడీ గారు కూడా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఇది జరుగుతుందనే నమ్మకంతోనే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా వేచి చూడటం అనేది జరిగింది. అయినా ఈ పోరాటం అనేది
ముఖ్యమంత్రి గారు తలపెట్టిన పోరాటానికి సంఘీభావంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశానికి అందరూ కూడా వారి వెంట ఉన్నారు, వారి వెంట నడిచేదాని కొరకు. అదే ముందుగా చెప్పేది ఏమిటంటే 2014 సంవత్సరంలో జరిగిన ఉద్యమం ఇప్పటికీ కూడా 29 రాష్ట్రాల్లో ఎవరు కూడా మర్చిపోలేని ఉద్యమం. అది రాష్ట్ర విభజన జరగకూడదని అటువంటి ఉద్యమాన్ని మించిన ఉద్యమమే ఇప్పుడు కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు ధర్మ పోరాట దీక్షతోనే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం అనేది కూడా ఉన్నది. ముఖ్యమంత్రి గారి పిలుపు మీదట ప్రతి ఒక్కరూ కార్యాచరణకు కూడా ముందుకొచ్చి ఈరోజు చక్కటి కార్యక్రమం ఇది. ఈ ధర్మ పోరాట దీక్ష అనేది ఒంగోలు పట్టణంలోనే ప్రారంభమయ్యేంతో ముందుకు సాగిపోతూ అన్ని వర్గాల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు కూడా దీని సంఘీభావం పలుకుతున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రధానంగా బీజేపీ పార్టీ పార్లమెంట్ లో ఇచ్చిన హామీని 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఉంటుందని చెప్పిన బీజేపీ మోసం చేయడం వల్ల, అదే ప్రత్యేక హోదాని కాసేపు ప్రత్యేక ప్యాకేజ్ అని కాసేపు చెప్పి ఆంధ్ర ప్రజలను మోసం చేసిందని, ఈ ప్రత్యేక హోదాను ఆంధ్రకు ఇవ్వకపోతే ఆంధ్రుల గళాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తామని, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వీడియో జర్నలిస్ట్ మనోజ్ కుమార్ తో సురేష్, ఏబిఎన్. అటు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలో మంత్రి కళా వెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు దీక్ష చేస్తున్నారు. సీఎం చంద్రబాబు పోరాటానికి సంఘీభావం తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఓటీ. తొలిదిగా నేను చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన ఏదైతే 68 ఏళ్ళ ఈ వయసులో కూడా ఆయన ఈరోజు ధర్మదీక్షను చేపట్టడం జరిగింది, దానికి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి యావత హెచ్చర్ల నియోజకవర్గ నాయకులం అందరం కూడా ఈరోజు ఇక్కడ నాయకులం ప్రజలం అందరం కూడా ఆయన దీక్షకి మద్దతుగా ఈ చిలకపాలెం జంక్షన్లో ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఏదైతే పార్లమెంట్లో మా ఎంపీలు నెల రోజులు పైచిలుకు పోరాడినా కూడా మా గొంతును అక్కడ నొక్కటం జరిగింది. అలాగే గత 4 సంవత్సరాలుగా కూడా అనేక దఫాల్లో మా ముఖ్యమంత్రి గారు 29 సార్లు ఢిల్లీ పర్యటన చేసినప్పుడు కూడా శూన్యం తప్ప మాకేమీ రాలేదు. చివరికి ఏపీ స్పెషల్ స్టేటస్ కాదు, ఏపీ స్పెషల్ ప్యాకేజ్ అనే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి డబ్బులుంటే మన భవిష్యత్తు తరాలని మనం బాగు చేసుకోవచ్చు, అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రానికి రాజధాని కూడా లేని రాష్ట్రానికి డబ్బులు ముఖ్యము, అలాగే ఏపీ స్పెషల్ స్టేటస్ ముఖ్యం, పేరు ఏదైనా కూడా స్టేటస్లో ఉన్న అన్ని హామీలను కూడా ఆయన నెరవేరుస్తానని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారు చెప్పడం తర్వాతే ముఖ్యమంత్రి గారు ఏపీ స్పెషల్ ప్యాకేజ్ అయినా స్పెషల్ స్టేటస్ అయినా ఏదైనా ప్రజల భవిష్యత్తు బాగుంటే చాలు అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు మనం చూస్తే ఏ రకంగా మమ్మల్ని ఈ తెలుగు ప్రజలందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మోసం చేసింది, కనీసం ఒక్క హామీని కూడా పరిపూర్ణంగా వాళ్ళు పూర్తి చేశారని చెప్పి చెప్పుకోవడానికి లేదు. పోలవరంకి రావాల్సిన నిధులు రావట్లేదు, అలాగే రాజధాని కట్టుకోవడానికి రావాల్సిన నిధులు రావట్లేదు. మీరు చూస్తే 2014 ఏప్రిల్ 30వ తేదీన తిరుపతిలో జరిగిన సభలో ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చిన నరేంద్ర మోడీ గారు ఢిల్లీ కంటే గొప్ప రాజధాని మీరు కట్టుకోవచ్చు, వాటికి కావాల్సిన నిధులన్నీ కూడా నేను మీకు సమకూరుస్తానని చెప్పారు. కానీ మట్టి నీళ్లు ఉండే తప్ప ఇంక ఏది కూడా రాజధాని నిధుల కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఈ రాష్ట్రం కోసం అని చెప్పి కానీ ఒక పైసా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం జరగలేదు, బీజేపీ ప్రభుత్వం ఇవ్వటం జరగలేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆఖరి బడ్జెట్లో కూడా జరిగిన మోసాన్ని చూశాక ఇంక ఈ ప్రభుత్వంతో మనం ఉంటే మనకి వచ్చేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదని చెప్పి మా ఇద్దరు మంత్రుల్ని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బయటికి రాజీనామా చేసి బయటకు వచ్చేయటం జరిగింది. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగడం కూడా జరిగింది. ఆ వైదొలగాక అనేక దఫాల్లో అనేక కార్యక్రమాలు ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం తెలుగు ప్రజల కోసం చేపట్టడం జరిగింది. వాటన్నిటిలో ముఖ్యంగా ఈరోజు జన్మదిన వేడుకలకు కూడా దూరంగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ప్రజల కోసం తెలుగు వాళ్ళ రేపు భవిష్యత్తు కోసం ఈ దీక్ష చేపట్టడం జరిగింది. దానికి పూర్తి మద్దతుగా మేమందరం ఇక్కడ హెచ్ఎల్ల నియోజకవర్గంలో చిలకపాలెంలో
ఈరోజు ఈ దీక్ష చేపట్టడం జరిగింది. అంటే 40 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు, ఈ వయసులో కూడా ఆయన దీక్ష చేస్తున్నారు రాష్ట్రం కోసం. ఇలాంటి సమయంలో దేశం మొత్తం చంద్రబాబు వైపు చూస్తుంది, మీలాంటి యువత కూడా దీక్ష చేస్తుంది ఆయనకు సంఘీభావంగా. కానీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు ఏవి కూడా కలిసి రానటువంటి పరిస్థితి, దీనిపై మీరేమంట? మీరు చూస్తే ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నాయి అనేది అర్థం కాని విధిగానే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రండి మనందరం కలిపి పోరాడదాము అంటే ఏ ఒక్క పోరాటానికి కూడా ప్రతిపక్షాలు